नमस्कार सत्य न्यूज को स्वागत ना पेर साई मुंदगा सत्य न्यूज मुख्यांशालु प्रकाशम जिल्ला अभिवृद्धि की सहकार अंदिस्ता केंद्र मंत्री सुजना चौधरी हामी सीवीएन रीडिंग रूम अभिवृद्धि की संपूर्ण सहकार अंदिस्ता ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవీ సుబ్బారెడ్డి వెల్లడి అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణకు వారం రోజులు గడువు నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ వెల్లడి వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని కేంద్ర మంత్రి సుజనా చౌదరి భరోసా ఇచ్చారు. నగరంలోని గుంటూరు రోడ్లో పాటిబండ్ల అంజనీ గోపాలస్వామి కన్వెన్షన్ సెంటర్ని ప్రారంభించిన అనంతరం సుజనా చౌదరి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు విలక్షణమైన నేతృత్వంలో నవ్యాంధ్రప్రదేశ్ సాధన దిశగా పయనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం ప్రజలు ఇక్కడి ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ఈదర మోహన్ బాబు ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ చెక్కులను సుజనా చౌదరి రైతులకు పంపిణీ చేశారు. ప్రకాశం జిల్లా ప్రజలపై సుజనా చౌదరికి ఉన్న ప్రత్యేక అభిమానానికి పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ మరియు పాటిబండ్ల అంజనీ గోపాలస్వామి కన్వెన్షన్ సెంటర్ యాజమాన్యం పాటిబండ్ల గోపాలస్వామి వైకొండయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు, ఒంగోలు కొండపి శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు కరణం బలరామకృష్ణమూర్తి, డైరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి, బీజేపీ నాయకులు దారా సాంబయ్య, టీడీపీ నాయకులు అన్న రాంబాబు, దామచర్ల సత్య, మన్నం శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నా మీద అభిమానం
నగరంలోని అక్రమ కుళాయిలను క్రమబద్ధీకరించుకునేందుకు వారం రోజుల పాటు గడువు ఇస్తున్నట్లు నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ తెలిపారు. సుమారుగా 100 నుండి 130 వరకు అక్రమ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించినట్లు ఆయన చెప్పారు. నీటి పన్నులు చెల్లించి క్రమబద్ధీకరించుకోవచ్చని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఈ పట్టణంలో దాదాపు 100 నుంచి 130 వరకు ట్యాప్ కనెక్షన్స్ అంటే ఇల్లీగల్ గా తీసుకోవడం జరిగింది. అందులో దాదాపు ఒక 40 నుంచి 50 వరకు అపార్ట్మెంట్లు, తర్వాత ఒక 20 హాస్పిటల్స్, ఒక 10 15 కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇంకో 10 15 హోటల్స్ అట్లా ఉన్నాయి. వీటికి సంబంధించి దాదాపు కొన్ని 10 సంవత్సరాలు, కొన్ని 8 సంవత్సరాలు, కొన్ని 7 ఇయర్స్ అవుతా వచ్చింది. కొన్ని రీసెంట్గా టూరిస్ట్ బ్యాగ్ కూడా తీసుకున్నారు. టోటల్గా ఏంటంటే అంటే మనం ఎవరిని తప్పట్టం కానీ ఎవరైతే తీసుకున్నారో తీసుకున్న వాళ్ళు కంపల్సరీగా మున్సిపాలిటీకి డొనేషన్ కట్టాలి. డొనేషన్తో పాటు ఆ ఛార్జెస్ ఒకటి క్లెయిమ్ చేయాలి. ఆ తర్వాత ఎవ్రీ మంత్ కూడా వాళ్ళు కమర్షియల్ కాబట్టి వాళ్ళందరికీ కూడా మీటర్ తీస్తారు. మీటర్ ప్రకారంగా అమౌంట్ చెల్లించాలి. అది సుమారుగా నెలకి 3000 నుంచి 4000 మధ్యలో అవుతూ ఉంటుంది. 2000 నుంచి ఆ విధంగా కడుతూ ఉండాలి. కానీ ఇక్కడ మీరు చెప్పినటువంటి ఈ 100 130కి సంబంధించి ఇంతవరకు కూడా ఎక్కడ కూడా పేమెంట్ లేదు. కొంతమంది డబ్బులు అసలు డిపాజిట్ కూడా చెల్లించలేదు. కొంతమంది డిపాజిట్ మాత్రమే కట్టారు, మిగిలింది కూడా ఒక కార్డు తీసుకోలేదు. టోటల్గా ఈ 130 కూడా మున్సిపాలిటీ దగ్గర ఎటువంటి రికార్డు లేదు. కాబట్టి నేను మన 31వ తేదీన కొన్ని చూసినప్పుడు వచ్చినటువంటి విషయం ఆధారంగా టౌన్ మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా ఉన్నటువంటి వాటికి సంబంధించి మాకు మున్సిపాలిటీకి దాదాపు 2 కోట్ల నుంచి 3.5 కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా దీనికి సంబంధించి ఎవరిది కూడా ట్యాప్ డిస్కనెక్ట్ చేయడం కాకుండా 1 వీక్ టైంతో నోటీస్ ఇస్తున్నాం మనం. ఈ నోటీస్ తీసుకున్న తర్వాత 1 వీక్ లోపు వాళ్ళు ఆ యొక్క ట్యాప్ కనెక్షన్స్ రెగ్యులర్ చేసుకోవాలి. ఒకవేళ మున్సిపల్ సిబ్బందికి ఇంతకుముందు డబ్బులు ఇచ్చి ఉండి వాళ్ళు మిస్యూజ్ చేసే అభిప్రాయం ఉంటే కనుక అది కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తే కనుక మున్సిపల్ సిబ్బందిపైన యాక్షన్ తీసుకుంటాము. ఇప్పటికే దానికి సంబంధించిన ట్యాప్ ఇన్స్పెక్టరు ఫిట్టర్లపైన ఆల్రెడీ మేము మెమోలు ఇచ్చాము. ఈ మెమోలు ఇచ్చాము కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా ఆ మెమోల ప్రకారంగా వాళ్ళు రిప్లై ఇస్తారు. ఇచ్చిన రిప్లై కనుక సంతృప్తికరంగా లేకపోతే మా యొక్క ట్యాప్ ఇన్స్పెక్టరు ఫిట్టర్లపై యాక్షన్ తీసుకుంటాం. ఒకటి. రెండోది, పబ్లిక్ ఎవరైనా మేము డబ్బులు ఇచ్చాము, మున్సిపాలిటీ వాళ్ళు మిస్యూజ్ చేసే అభిప్రాయం ఉంటే కనుక అటువంటిది రాతపూర్వకంగా కానీ ఫోన్లో చెప్తే కనుక ఇమీడియట్గా మా సిబ్బంది యాక్షన్ తీసుకుంటాం. రెండు, ఇచ్చిన నోటీసుల ప్రకారంగా వాళ్ళందరూ కూడా పేమెంట్లు చేయాలి వారం రోజుల్లోపు. వారం రోజుల్లోపు కనుక పేమెంట్ చేయకపోతే కనుక తప్పనిసరిగా అవన్నీ కూడా డిస్కనెక్ట్ చేస్తాం. కాబట్టి స్వైన్ ఫ్లూ వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ వి కార్తిక్ కుమార్ రెడ్డి అన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో మాస్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ వైద్య సేవ మేనేజర్ సంతోషిమాత, ఐఎల్ఎస్లు, నెట్ ఆరోగ్య మిత్రలు, పిహెచ్సి ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు. రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రమైన తెలంగాణలో కానీ విరివిగా స్వైన్ ఫ్లూ కేసులు రావడం వల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవడం, ప్రజలను అప్రమత్తం చేయడానికి స్వైన్ ఫ్లూ పట్ల ఈ మాస్కులు పంచడం అనే కార్యక్రమాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఒక్కరోజు మేము ఇస్తున్న మాస్కుల వల్ల ఒరుగుతుందని కాదు, ప్రజల్ని చైతన్యం చేయడానికి ముందుగా మాస్కులు ధరించడం వల్ల ఉపయోగం ఉంటుందని అప్రమత్తం చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం మేము నిర్వహించడం జరుగుతోంది. ఎన్టీఆర్ ఆరోగ్య సేవ తరఫున మా నెట్వర్క్ ఆరోగ్య మిత్రులు ప్లస్ పిహెచ్సి ఆరోగ్య మిత్రులు ప్లస్ మిగతా టీం లీడర్లు అందరూ కలిసి హాస్పిటల్ సహాయంతో కాస్త మేము కాంట్రిబ్యూట్ చేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిపించినందుకు మేము సంతోషపడుతున్నాము. ప్రజలు ఇలాగే గుంపుల్లో ఉన్నప్పుడు కానీ అతిగా తిరగకుండా ఈ కొద్ది కాలం పాటు, ఈ చలికాలం ఉన్నంత కొద్ది కాలం పాటు వైరస్తో ఇన్ఫెక్ట్ అవ్వకుండా జాగ్రత్త వహించాలి. కాబట్టి మాస్కులు ముఖ్యంగా వాడడం ఒక పద్ధతి. నెక్స్ట్ వచ్చేసి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఒంగోలుకు వచ్చిన సుజనా చౌదరికి
పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలు బొకేలు జ్ఞాపికలు దుశ్యాలతో సుజినా చౌదరిని సత్కరించారు. తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్ వారి సంచారిక వైజ్ఞానిక ప్రదర్శనను ఒంగోలు నారాయణ స్కూల్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ కొల్ల సౌజన్య అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. సత్య న్యూస్ లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్ కు తిరిగి స్వాగతం. సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ అభివృద్ధికి తన సంపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తానని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవి సుబ్బారెడ్డి హామీ ఇచ్చారు. క్లబ్ సభ్యులు సాంఘిక సేవా కార్యక్రమాలలో ముందుకు పోవాలని ఆయన కోరారు. సివిఎన్ రీడింగ్ రూమ్ అండ్ క్లబ్ వారి ఆధ్వర్యంలో స్వైన్ ఫ్లూ మందులు మాస్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సివిఎన్ అధ్యక్షులు వేమూరి సూర్యనారాయణ, కార్యదర్శి చెంగల్శెట్టి అశోక్, పప్పు శ్రీనివాసరావు, జిలాని యనమల వెంకటేశ్వర్లు, కఠారి లక్ష్మణరావు, లక్కా భానుప్రసాద్, గంటా రామానాయుడు, సొల్లేటి అల్లురయ్య, గాది లక్ష్మణారెడ్డి, పరమేశ్వరరావు, సింగరాజు వెంకట్రావు, ఊసా మధుబాబు, గోవర్ధన్ రెడ్డి, డిఎస్ క్రాంతికుమార్, డాక్టర్ వై శేఖర్, డాక్టర్ జనార్దన్, చిదంబరం, కోటేశ్వరి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో స్వైన్ ఫ్లూ వ్యాధి వల్ల చాలామంది రోగస్తులు అవుతున్నారని ప్రజలు చాలా భయభ్రాంతులతో ఉన్నారు. కానీ అట్లాంటి పరిస్థితులు ఏమి లేవు. స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం కోసమే ఈ మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మందులు సకాలం వాడి ప్రతి చోట పబ్లిక్ ప్రవేశాలకు వెళ్ళినప్పుడు మాస్కులు ధరిస్తే స్వైన్ ఫ్లూ నివారణకు చాలా ఉపయోగపడుతుంది. జిల్లాలో ప్రజలందరూ కూడా వీలైన కాడికి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మందులు ముందు జాగ్రత్తగా మందులు వాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, సివిఎన్ రీడింగ్ లాగా ఇంకా జిల్లాలో ఉన్న అనేక స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్ ఆర్గనైజేషన్స్ ముందుకొచ్చి ప్రజల్లో ఈ స్వైన్ ఫ్లూ నివారణ గురించి తెలియజేసి ముందుగానే ఇట్లాంటి మందులు వాడటం వల్ల స్వైన్ ఫ్లూ నివారించవచ్చు అని తెలియజేసే కార్యక్రమం జిల్లాలో పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా జిల్లాలో ఉన్న స్వచ్ఛంద సంస్థలకి, వాలంటీర్ ఆర్గనైజేషన్స్కి, డాక్టర్స్కి అందరికీ తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాలు చేస్తున్న సివిఎన్ రీడింగ్ రూమ్ వాళ్ళకు కూడా నా వంతు సహకారం అన్ని విధాలు అందజేస్తాను. క్లబ్ అభివృద్ధికి, వాళ్ళు చేసే సోషల్ యాక్టివిటీస్కి అన్నిటికి కూడా నా వంతు సహకారాన్ని అందజేస్తానని చెప్పి, క్లబ్ అభివృద్ధికి కూడా నా వంతు సహకారం అందజేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన సివిఎన్ రీడింగ్ వారి సహకారంతో
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయుష్ శాఖ సహకారంతో సంయుక్తంగా ఇక్కడ స్వైన్ ఫ్లూ నిరోధక హోమియో మందు ఇక్కడ పంపిణీ చేస్తున్నాము. ఇక మన గౌరవనీయుల ఎంపీ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించారు. ఈ అవకాశాన్ని ఏంటంటే పబ్లిక్ అంతా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. బ్రాహ్మణ వయోవృద్ధుల ఆశ్రమాన్ని కుర్తాళం సిద్ధేశ్వరి పీఠాధిపతులు సిద్ధేశ్వరానంద భారతీ స్వాములు వారు ప్రారంభించారు. తల్లిదండ్రులను దైవంతో సమానంగా చూసుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రాజీవ్ నగర్ లో నిర్మించిన వృద్ధాశ్రమాన్ని శాస్త్రోక్తంగా ఆవిష్కరించి కోటి రూపాయల విలువ చేసే స్థలాన్ని వృద్ధాశ్రమానికి ఇచ్చిన బ్రాహ్మణ సేవా సమితి అధ్యక్షులు బల్లాపల్లి వెంకట సుబ్బారావు దంపతులను స్వామీజీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మఠంపల్లి దక్షిణామూర్తి, పాంచాలవరపు రాంబాబు, మధులూరి రాంబాబు, మధులూరి హరి, మధులూరి రవీంద్ర, డాక్టర్ ధారా రామనాథ శాస్త్రి, కురవి కృష్ణప్రసాద్, మహంకాళి వెంకట శేషయ్య, అగస్త్య రాజు శివ, డాక్టర్ పిఏ రామన్, రామకృష్ణ, మైనంపాటి సాయి కుమార్, చీమల మర్రి సుబ్బారావు, కె కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైతే ప్రాధాన్యం వచ్చిందో వాళ్ళ తగ్గిపోయింది. అంటే ఇతర మార్గాలలోనైనా శక్తిని సంపాదించుకోవాలి, కృషి చేయాలి. రాజకీయాలలో ప్రావీణ్యం సంపాదించడానికి కృషి చేయాలి, వాణిజ్యాది రంగాలలో కృషి చేయాలి, అన్ని రంగాలలోనూ ముందుకు రావాలి. దానికి సంబంధించిన ఇతర రంగాలలో కార్యక్రమాలలో ఉన్నప్పుడు వాటి గురించి ఆలోచించవచ్చు అనుకోండి. ఇవాళ ఈ వ్యవస్థ, ఈ ప్రాథమికమైనటువంటి వ్యవస్థ వృత్తులకు విద్యారంగంలో కూడా సేవ చేయడానికి ఈ సంస్థ ఎంతో కుల వ్యవస్థ గురించి కూడా మంచి ప్రస్తావన వచ్చి కొన్ని వేల లక్షల సంవత్సరాల పాటు ఈ దేశంలో కుల వ్యవస్థ బాగా నడిచింది. పరస్పర విరోధాలు లేకుండా, ఎవరిని ఎవరు ద్వేషించకుండా కొన్ని లక్షల సంవత్సరాలు ఈ జాతిలో ప్రజలు జీవించారు. ఈ మధ్యకాలంలో వ్యవస్థలో మార్పు వచ్చి పరమ పూజనీయ మాధవరావు సదాశివ గొల్వల్క రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సుబ్బారావు ఈ వృద్ధాశ్రమం కట్టడం నేను అంత అంగీకరించను. మన హిందూ సాంప్రదాయం, హిందూ ధర్మం ప్రకారం అది మంచిది కాదు. కొడుకులు కూతుళ్ళు చేయాల్సిన బాధ్యత మీరు ఎందుకు తీసుకుంటున్నారని అడిగారు ఆయన. దానికి నాకు సమాధానం ఒకటే దొరికింది. స్వామి, మీరు చెప్పింది కరెక్టే, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా వృద్ధాశ్రమాలు వస్తున్నాయి. మరి హిందూ ధర్మం ప్రకారం కొడుకులు తల్లిదండ్రులు పోషించాల్సిన బాధ్యత ఉన్నది. వాళ్ళు పోషించడం లేదు, రోడ్డు మీద వాళ్ళు తిరుగుతున్నారు, తిండి లేక బాధపడుతున్నారు. వాళ్ళకది ఏంటి ప్రభుత్వమా, వాళ్ళకి అంతరాలు లేదు. పూజ్య శ్రీ సిద్ధేశ్వరానంద స్వామి భక్తులకు నమస్కరించి ఇక్కడ సమావిష్టుడై అందరూ ఏకముఖంగా బ్రహ్మ తేజస్సును వెలాబిస్తున్నటువంటి బ్రాహ్మణులైన ప్రజలందరికీ నమస్కరించి ఇలాంటి పవిత్రమైనటువంటి సందర్భంలో మరి రెండు మాటలు చెప్పండి అనడం నాకు అదృష్టంగా భావిస్తున్నా. ఒకటి స్వామి సన్నిధి, రెండవది ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ బీబీఎం బీకాం విద్యార్థుల ఫేర్వెల్ ఫంక్షన్ అదర్హో అన్నట్లుగా సాగింది. యువతి యువకులు ఉత్సాహంగా నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ప్రిన్సిపాల్ బ్రహ్మానంద రెడ్డి, తెలుగు లెక్చరర్ నందనవనం శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. Oh,
ఒంగోలులోని సాయిబాబా సెంట్రల్ స్కూల్లో నిర్వహిస్తున్న వైజ్ఞానిక ప్రదర్శనకు విశేషమైన స్పందన లభిస్తోంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల నుండి విద్యార్థులు తరలి వచ్చి ప్రదర్శనను వీక్షిస్తున్నారు. వైజ్ఞానిక ప్రదర్శనను ప్రిన్సిపాల్ రమణయ్య పర్యవేక్షిస్తున్నారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్ సత్య న్యూస్. సంతపేట సాయిబాబా మందిరం ప్రక్కన నూతనంగా నిర్మించిన శ్రీ రాఘవేంద్ర స్వామివారి మందిరం ప్రతిష్టా కార్యక్రమాన్ని మంత్రాలయ పీఠాధిపతులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర బృందావనంలో వీరాంజనేయ స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అనంతరం కలశాభిషేకం నిర్వహించారు. 8వ తేదీ ఉదయం 9:35 మంత్రాలయం ప్రస్తుత పీఠాధిపతి శ్రీ 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 సుబుధేంద్ర తీర్థపాదుల స్వామివారి చేతుల మీదుగా రాఘవేంద్ర బృందావన ప్రతిష్ట నిర్వహిస్తున్నట్లు రాఘవేంద్ర మందిరం వ్యవస్థాపక అధ్యక్షులు చింతపల్లి గోపీనాథ్ తెలిపారు. 12:00 అన్నదానం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో మండవ వెంకట సుబ్బయ్య, చెదలవాడ భువనేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచాలన్న ప్రతిపాదనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సాగర్ సెంటర్ వద్ద విద్యుత్ ఛార్జీల దిష్టిబొమ్మను దహనం చేశారు. సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి రమేష్ అధ్యక్షతన జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం నగర కమిటీ కార్యదర్శి జీవి కొండారెడ్డి మాట్లాడుతూ ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా ప్రైవేట్ కంపెనీల నుండి అధిక రేట్లు పెట్టి విద్యుత్ను కొనుగోలు చేసిన కారణంగా నష్టమొస్తుందని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో మారెళ్ల సుబ్బారావు, తంబి శ్రీనివాసులు, సయ్యద్ హుస్సేన్, రమాదేవి, వెంకట సుబ్బయ్య, లక్ష్మీనారాయణ, భక్తసింగ్ రాజు, వెంకటేశ్వర్లు, రాజేశ్వరి, శ్రీనివాసరావు, వెంకటేశ్వరమ్మ, అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకళ్ళు 51 రేటు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే 100 నుంచి 100 దాకా 1 రేటు, 101 నుంచి 1 రేటు, 101 యూనిట్ కాల్చుకున్నా ఇవాళ 3.17 రూపాయల యూనిట్ రేట్లోకి వినియోగదారులు అనివార్యంగా పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందువలన ఈ శ్రామ సిస్టమ్ కూడా పెట్టి వినియోగదారుల మీద వినియోగదారులకి కుచ్చుటోపి పెట్టి భారాన్ని వేటుకోవడం కోసం కూడా ప్రయత్నం చేస్తోంది. అందుకని మేము సిపిఎం గారు చెప్తుంది ఒకటే, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఖజానా సక్రమంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి నిధులు తెచ్చుకోవాలి. రాష్ట్రంలోని అంతర్గత వనరుల్ని అభివృద్ధి చేసుకుని ఖజానాన్ని పూడ్చుకోవాలి తప్పితే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల మీద భారాలు వేసి ఇక్కడ ప్రజల దగ్గర నుంచి గోళ్ళు కట్టి వసూలు చేసి భారాలని పూడ్చుకోవాలని ఆలోచన సరైంది కాదని మేము అభిప్రాయపడుతున్నాం. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచాలని ప్రతిపాదన మానుకొని ఖచ్చితంగా ప్రజానీకం మీద ప్రేమ ఉంటే, అవసరమైతే తమ విధానాలు సవరించుకోలేకపోతే సవరించుకోలేని విధానాలకే కారణమైన ప్రభుత్వమే ఆశని భరించాలి తప్పితే ప్రజల మీదకి మోపడానికి లేదు. ఆ రకంగా ఈరోజు మేము ఈ ప్రతిపాదన వచ్చిన వెంటనే ఆందోళన చేపడతాను. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 4 కేంద్రాల్లో ప్రజాభిప్రాయం సేకరణ చేయాలంటుంది. ఈ ప్రజాభిప్రాయ సేకరణ చేసే సందర్భంగా కూడా ప్రజల అభిప్రాయంగా ఈ విద్యుత్ భారాన్ని మేము భరించలేమని చెప్తున్నాం. ఎందుకంటున్నామంటే జిల్లాలో 56 మండలాలు ఉంటే 54 మండలాలు కరువు బారిన పడిపోయినాయి.
లక్ష్య సాధనలో ముందుకు సాగినప్పుడే విజయాలు సాధిస్తారని ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజీ డైరెక్టర్ వై సత్యనారాయణ రెడ్డి అన్నారు. బీబీఎం బీకామ్ స్టూడెంట్స్ నిర్వహించిన ఫేర్వెల్ ఫంక్షన్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ బ్రహ్మానందరెడ్డి, తెలుగు లెక్చరర్ డాక్టర్ నందనవనం శివకుమార్ పాల్గొన్నారు. స్టూడెంట్స్ కి బహుమతులను అందజేశారు. రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించడం మొదలుపెట్టి ఆల్రెడీ నువ్వు జీవితం అనే రేస్ లో ఉన్నావు. ఇంకా ఉండాల్సిందల్లా ఒకటే గమ్యం, గమ్యం చేరడానికి అవసరం లేదు ఆవేశం, కావాల్సింది ఓన్లీ వివేకం. ఆల్రెడీ ఎస్ఎస్ఎన్ లో చేరారంటేనే మీరందరూ వివేకవంతులు. ఇక్కడున్న మీ సార్లందరూ రేస్ గుర్రాళ్ళు అంటారు. గుర్రాలు ఎంబడ పెరిగితే వాడెవడు పిచ్చోడు కాదు, మీరంతా రేస్ గుర్రాలే. రేస్ గుర్రాళ్ళకి వేగం గురించి నేర్పించాల్సిన అవసరం, ఆలోచించాల్సిన అవసరం, మరి మీకు ఇంకా చెప్పాల్సిన అవసరం. పర్టికులర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరు కూడా వాళ్ళ సబ్జెక్ట్ సంబంధించిన వాళ్ళతో సంప్రదించి, క్లాస్ ఇన్ఛార్జెస్ తో సంప్రదించి వాళ్ళని ఎంపిక చేయడం జరుగుతుంది. అందులో భాగంగా వరుసగా ఇయర్ వైజ్ అలాగే గ్రూప్ వైజ్ బెస్ట్ స్టూడెంట్స్ కి మన కళాశాల తరఫున వాళ్ళని అభినందిస్తూ మీ అభినందనలు తెలుపుతూ వాళ్ళకి జ్ఞాపికలు అందజేయాల్సి ఉంటుంది. అందులో మీ చేతుల మీదుగా ఇస్తే విద్యార్థులు కూడా కొంచెం వాళ్ళకి ప్రోత్సాహంగా ఉంటుందని ఆ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ముందుగా ఫస్ట్ ఇయర్స్ నుంచి నేను పిలుస్తాను. ఆ స్టూడెంట్స్ కనుక ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి డైరెక్టర్ గారు అలాగే ప్రిన్సిపాల్ గారు వారిద్దరి చేతుల మీదుగా ఆ జ్ఞాపికను అందుకోవాల్సి ఉంటుంది. అజంతా రెడ్డి స్టూడ్ ఇన్ ద సెకండ్ ప్లేస్, కే శ్రీకాంత్ స్టూడ్ ఇన్ దిస్, అలాగే సెకండ్ ప్లేస్ కే శ్రీకాంత్ కేస్ లేదు సార్, అలాగే సెకండ్ బీకామ్ లో కూడా టూ గ్రూప్ టూ సెకండ్స్ ఉన్నాయి సార్. ఏ సెక్ తుషారా యాదవ్, ఎం రేవతి, ఆర్ లలిత భవాని, సారీ ఆర్ లలిత భవాని నుంచి జి సుమాంజలి గా ఈ యొక్క జ్ఞాపికలు అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పై వ్యాట్ పన్ను పెంచడాన్ని నిరసిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నెల్లూరు బస్టాండ్ సెంటర్లో రాష్ట్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై 4 రూపాయలు వ్యాట్ భారం పెంచి సాధారణ మధ్యతరగతి ప్రజలపై భారం మోపడం సమంజసం కాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ వ్యాట్ పన్నును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నగర నాయకులు రావూరి శ్రీనివాసరావు, బీబీరావు, ఉంగరాల శ్రీను, యాసిన్, కెఎఫ్ బాబు, ఆది శేషు తదితరులు పాల్గొన్నారు. డీజిల్ మీద 4 రూపాయలు వ్యాట్ ట్యాక్స్ ని పెంచింది. అంతర్జాతీయ మార్కెట్ లో ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధర $130 నుండి $40 పడిపోయింది. ఈ నేపథ్యంలో పెట్రోల్ ధర 25 రూపాయలు, డీజిల్ ధర 20 రూపాయలు ఉండాల్సింటే ఈ పాటికే పెట్రోల్ ధర 60 రూపాయలు, డీజిల్ ధర 55 రూపాయలు ఉంది. వీటిని తగ్గించాల్సింది పోయి ఇంకా వీటి మీద వ్యాట్ ట్యాక్స్ పేరుతోటి పెట్రోల్ ని ఇంకో 4 రూపాయలు, డీజిల్ ని ఇంకో 4 రూపాయలు పెంచడం అంటే అధికారం ఇచ్చిన ప్రజల్ని వంచడమే. ధరలు తగ్గిస్తామని చెప్పేసి ప్రజలకు మేలు చేస్తామని ఈ రోజు అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అడ్డదారిలో వ్యాట్ ట్యాక్స్ పేరుతోటి ఛార్జీలు మోపడం సరైంది కాదు, కాబట్టి పెంచిన వ్యాట్ ట్యాక్స్ తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా అంతర్జాతీయ మార్కెట్ లో తగ్గిన ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధరని 25 రూపాయలకి, డీజిల్ ధరని 20 రూపాయలు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. డీజిల్ నిరసనగా ఈ దిష్టిబొమ్మ కార్యక్రమం చేస్తున్నాం. కేంద్రంలో అనేక దేశాల్లో కూడా పెట్రోల్ ధరలు తగ్గినా కూడా మన రాష్ట్రంలో మన కేంద్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేది సిగ్గుచేటు. దాన్ని నిరసిస్తూ తగ్గేంత వరకు మేము దిష్టిబొమ్మ కార్యక్రమాన్ని అనేక కార్యక్రమాలు చేపడతాం. గుర్రంవారి వీధిలోని కోదండరామస్వామివారి దేవస్థానంలో తిరుమలవై ఆళ్వార్ తిరుమంజనము వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌతు మాలకొండయ్య, బాలకృష్ణ, నరసింహారావు, పిల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రకాశం జిల్లా అభివృద్ధికి సహకారం అందిస్తా, కేంద్ర మంత్రి సుజనా చౌదరి హామీ.
సిబిఎన్ రీడింగ్ రూమ్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా. ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి వెల్లడి. అక్రమ కుళాయిల క్రమబద్ధీకరణకు వారం రోజులు గడువు. నగరపాలక సంస్థ కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ వెల్లడి. సత్యా న్యూస్లో నేటి మాట. ప్రేమకు అర్థం తెలియాలంటే చూడాల్సింది అమ్మ ముఖాన్నే కానీ డిక్షనరీని కాదు. సత్యా న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.